ఇటియోస్ లైవా. ఈ కార్ కస్టమర్ వాళ్ళు చాలా దూరం నుంచి నా దగ్గరకు వచ్చారు, అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు, అండ్ వాళ్ళ కార్ ఇష్యూస్ ఏవేవో చెప్తాను నేను. ఫస్ట్ క్లచ్ ఇష్యూ, సెకండ్ 4 షాక్ అబ్జర్వర్స్ రీప్లేస్మెంట్, తర్వాత థర్డ్ బ్రేక్ సర్వీస్, ఫోర్త్ వచ్చేసి వెనకాల రేర్ యాక్సిల్ బీమ్కి బుషెస్ పోయినాయి, ఆ బీమ్ బుషెస్ రీప్లేస్మెంట్. ఫిఫ్త్ డోర్ నాయిసెస్ ఉండే, డోర్ నాయిసెస్ చేయమన్నారు. నెక్స్ట్ సిక్స్త్ ఈ డోర్ బీడింగ్స్ కూడా, డోర్ బీడింగ్కి మ్యాటింగ్కి ఫెవిక్విక్ వేసి పెట్టిరన్నమాట. సో మ్యాటింగ్ రీప్లేస్ చేయండి, దాంతోపాటు డోర్ బీడింగ్స్ కూడా రీప్లేస్ చేయండి, సో పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ డోర్ బీడింగ్స్ మధ్యలో రెండు డోర్లకి రస్ట్ వచ్చిండే, అది కూడా చేయండి అని చెప్పారు. తర్వాత ఇంకో చోట రస్ట్ ఉండే బయట పక్క, ఆ రస్ట్ కూడా క్లియర్ చేయండి అని చెప్పారు. ఓకే, అది మిస్ అయినాము, అది చేయలేదు. చాలా మైనర్ ఉండే అనమాట, సో అది మిస్ అయినందుకు అది చేయలేదు. నేను అన్న వాళ్ళకి కూడా చెప్పినాను, అన్న అది ఒకటి మిస్ అయినారు, మా వాళ్ళే మర్చిపోయినారు, అందుకే చేయలేదు అని చెప్పినాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సీట్ కవర్స్ కూడా ఆర్డర్ చేసినాము, అవి కూడా ఫిట్టింగ్ అన్న వాళ్ళు అన్ని ఒరిజినల్ స్పేర్స్ వేయండి అని చెప్పారు. మేమైతే మాకు దగ్గరలో ఉన్న దుర్గా ఆటోమొబైల్స్లోనే అన్ని స్పేర్స్ తెచ్చుకుంటాము, వాళ్ళ దగ్గరనే అన్ని. నేను ఒకటికి రెండు సార్లు అడిగి అన్న అన్ని ఒరిజినలే కావాలా, ఒరిజినలే వేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరే తీసుకొచ్చినాము. అండ్ హోండాయి, నెక్స్ట్ ఇట్లా హోండా కానీ, నెక్స్ట్ ఇట్లా టొయోటో కానీ, వీటిలో ఒరిజినల్ స్పేర్స్ మీద పెద్ద మార్జిన్ ఇయ్యరు. ప్లస్ మనం అడిగి మనకే టైం వేస్ట్ అనిపించి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను పెద్ద పట్టించుకోను అనమాట మార్జిన్ల గురించి. నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ కార్కి క్లచ్ కిట్ రిలీజ్ బేరింగ్ చేంజ్ చేసినాం. ఒరిజినల్ది క్లచ్ కిట్ రేట్ ఏమో 6700 ఉంది, తర్వాత రిలీజ్ బేరింగ్ రేట్ మాత్రం 12500 ఉంది. ఆల్రెడీ ఇంతకుముందే ఒక రెండు మూడు కార్లకి ఒరిజినల్ కావాలన్న వాళ్ళకి మార్చి కూడా చూసినాము, వాళ్ళకి ఎవరికి ఇంతవరకు కంప్లైంట్ లేదు, వీళ్ళకి కూడా కంప్లైంట్ లేదనే నేను అనుకుంటున్నాను. ఒరిజినల్ చేంజ్ చేసిన నేను ముందే చెప్తా అనమాట, ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్, లేదు అంటే వాల్యూ కానీ లుక్ కానీ ఇట్లా సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, దాని నుంచి అయితే ఏం కంప్లైంట్ ఉండదు. ఒకవేళ కంప్లైంట్ ఉన్నా కానీ దానికి వారంటీ ఉంటుంది. వారంటీ ఎట్లా అంటే 2000 కిలోమీటర్స్ కానీ లేదా 1 మంత్ కానీ ఇష్టం. సెకండ్, 4 షాక్ అబ్జర్వర్స్ రీప్లేస్ చేసినాము, ఎట్లా అంటే అవి కూడా ఒరిజినలే చేసినాము. ఫ్రంట్ షాక్స్ రెండు కలిపి 4900 పడినాయి, తర్వాత రేర్ షాక్స్ 4500 పడినాయి. ఓన్లీ షాక్స్ చేంజ్ చేయకుండా స్ట్రట్ మౌంట్, స్ట్రట్ బేరింగ్ ఇవి కూడా రీప్లేస్ చేసినాం ఫ్రంట్ది. అన్న వాళ్ళు ఒక 2-3 వీక్స్ తర్వాత ఏమో నాకు కాల్ చేసారు, 2-3 వీక్స్ కూడా నాకు ఐడియా లేదు, కాల్ చేసారు ఇట్లా ఏం షాకులు మార్చారన్న, నాకు ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి అంటే. అన్న ఏం సౌండ్స్ వస్తున్నాయి, దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపి అంటే స్ట్రట్ మౌంట్, స్ట్రట్ బేరింగ్ అవే సౌండ్స్ వస్తున్నాయి అన్నాడు. అన్న బిల్లులో చేంజ్ చేసినారు కదన్న, ఒకసారి చూడు, ఏమన్నా కంప్లైంట్ ఉంటే నువ్వు అక్కడ రీప్లేస్ చేసుకుంటావా చేసుకో, చేసుకున్న తర్వాత నేను మార్చిన పార్ట్స్ నాకు రిటర్న్ పంపిస్తే నేను అవి వారంటీ క్లెయిమ్ చేసి నీకు నేను అమౌంట్ పంపిస్తా అని క్లియర్గా చెప్పినాను. లేదన్నా నేను నీ దగ్గరికే వచ్చి చేంజ్ చేసుకుంటాను అన్నారు. సరే ఓకే అన్నాను. థర్డ్ బీమ్ బుషెస్ అనమాట, రేర్ యాక్సిల్ బీమ్కి ఆ బీమ్ బుషెస్ ఉంటాయి. సో ఆ బీమ్ బుషెస్ రెండు వచ్చేసి 5500 పడినాయి, అది ఒరిజినల్ కాబట్టి. దాంట్లోనే ఆఫ్టర్ మార్కెట్ బ్రాండ్స్ ఉంటాయి, అవి అయితే 2000కే వచ్చేస్తాయి. అన్న వాళ్ళు అయితే ఒరిజినల్ కావాలన్నారు, సో ఒరిజినలే వేసినాము. నాకు క్లారిటీ ఉంది, నేను ఒరిజినల్ వేసినానా, డూప్లికేట్ వేసినానా, ఫ్రాడ్ వేసినానా అనేది వాళ్ళు కామెంట్ చేసారు, సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. రేర్ యాక్సిల్ బీమ్ తీసేటప్పుడు మొత్తం వెనకాల డ్రమ్స్ గేమ్స్ అన్నీ తీసేసి బీమ్ని సపరేట్గా మా కార్లో పెట్టుకొని ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి లేతి దగ్గర పోవాలంటే మినిమం 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి కార్లో తీసుకెళ్ళి, నా పర్సనల్ కార్లో తీసుకెళ్ళి బీమ్ బుషెస్ వేయించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసినాం. ఇవన్నీ కస్టమర్ అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు, చేసేటోళ్ళకి తెలుస్తుంది. చేసినాం మేమైతే, నీట్గానే ఫిట్టింగ్ చేసినాం, అంతా అయిపోయింది. తర్వాత బ్రేక్ సర్వీస్, బ్రేక్ ప్యాడ్స్ డ్రమ్స్ కూడా ఒరిజినలే కావాలన్నారు. దాంట్లో రేర్ బ్రేక్ లైనర్స్ పోయినాయి, ఈవెన్ డ్రమ్స్ కూడా పోయినాయి. ఓన్లీ రేర్ బ్రేక్ లైనర్సే 5300 ఉన్నాయి, తర్వాత బ్రేక్ డ్రమ్స్ రెండు కలిపి 5300 ఉన్నాయి అవి కూడా. సో అవి రీప్లేస్ చేసినాం. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ బాగానే ఉండే, సో అవి నార్మల్ పేపర్ కొట్టేసి పెట్టేసినాము. సో ఇక్కడే ఓన్లీ స్పేర్స్కి మాత్రమే బిల్ ఎక్కువైపోయింది. తర్వాత ఈ రేర్ యాక్సిల్ బీమ్ వేసినందుకు సర్వీస్ ఛార్జ్, లేత్ ఛార్జెస్ మా రోషన్ అన్న దగ్గరికి వెళ్తాము, 1200 తీసుకున్నాడు. ఆయన దగ్గర నేను ఎప్పుడు ఏది బార్గెన్ చేయను,
ఎందుకంటే ఆయనకి రాత్రి 12 గంటలకు హెడ్ లిపేటప్పుడు హెడ్ బోల్ట్ కట్ అయినాయని చెప్పి ఆయనకు ఫోన్ చేసినా కానీ మా దగ్గరకు వస్తాడు కాబట్టి ఆయన దగ్గర ఒక 1 రూపీ కూడా బార్గెన్ చేయను నేను. తర్వాత సీట్ కవర్స్ మ్యాటింగ్, మ్యాటింగ్ ఎందుకు మారుస్తాను అంటే అన్న డోర్ బీడింగ్స్ మారిస్తే మ్యాటింగ్ మారుస్తా అని చెప్పినాను. తర్వాత డోర్ బీడింగ్స్ ఒరిజినల్ 11,000 దాకా ఉన్నాయంట. సో నార్మల్ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ తెప్పించినాను కానీ అవి నాకు అంత క్వాలిటీ నచ్చలేదు, సో అవి ఫిట్ చేయలేదు. అయినా కానీ మ్యాటింగ్ సీట్ కవర్స్ ఆర్డర్ చేసినాము కదా, మ్యాటింగ్ వేసేసినాము. తర్వాత లాస్ట్లో బిల్లింగ్ అయినప్పుడు అన్న నువ్వు మ్యాటింగ్ బీడింగ్ మారిస్తేనే మారుస్తా అన్నావు కదా అంటే సరే అన్న అట్లయితే కానిలే, మ్యాటింగ్ అయితే ఏం బిల్లు వద్దులే, దాన్ని రెడ్యూస్ చేసేద్దామని రెడ్యూస్ చేసేసినాను. మ్యాటింగ్ వేసినాము, సీట్ కవర్స్ వేసినాము. సీట్ కవర్స్లో ఏమైందంటే సీట్ కవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు వెనకాల 3 హెడ్రెస్లు ఉంటాయని అనుకోలేదు, వాళ్ళు రెండింటికే పంపించారు, మూడోదానికి కూడా సేమ్ సైజ్ పంపించారు. అంటే సైజ్ ఫరక్ అయింది. సో కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఓకే అది ఒకటే కదా, అది రీప్లేస్ చేసి మార్చి నీకు ఇంకోటి పంపిస్తా అన్నాడు. పంపించిండు అది, నా దగ్గర ఉంది, వాళ్ళకి పార్సల్ చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం వేరే వర్క్స్లో ఉండి బిజీగా పంపించలేదు. అదొకటైతే సీట్ కవర్స్ అవి లామినేటెడ్ అన్నమాట, పార్సల్ వచ్చేటప్పుడు ఫోల్డ్ అయ్యి వస్తాయి మా దగ్గరికి. ఫోల్డ్ అయినప్పుడు ఆ ఫోల్డింగ్ మార్క్స్ ఉంటాయి. సో అన్న వాళ్ళు అది క్వాలిటీ లేదన్నా అని అన్నారు. నేను చెప్పిన అన్న అది ఫోల్డింగ్ మార్క్స్ కొన్ని రోజులకి ఆ ఫోల్డింగ్ పోతుంది, ఒకవేళ పోకపోతే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుంది కాబట్టి కంపెనీయే వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ దగ్గరకే వెళ్ళిరు అనుకో, డైరెక్ట్ నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మీ కంపెనీ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళే చెక్ చేసుకొని క్లెయిమ్ చేసి అవసరం అనుకుంటే ఇంకో సీట్ కవర్స్ అయినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పిన. ఇంత నీట్గా ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. ఎక్కడో బంపర్కి స్క్రూ వేసిరంట మా వాళ్ళే, ఓకే అది నేను లేను, ఆ టైంలో నేను లేను, వాళ్ళు వచ్చిరు చూసుకోలేదు, అది మా వాళ్ళ మిస్టేకే కాదు అనను. ఒకవేళ అదే మిస్టేక్ అయింది నాకు బంపర్ రీప్లేస్ చేసి ఆ టైంలో అని అంటే నేను బంపర్ కూడా రీప్లేస్ చేసి ఇస్తుండే. నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత బిల్లు 70,000 అయింది మేము చేసిన పనులకే. చేయని పనులు అంటే డోర్ది, డోర్ సౌండ్స్ వస్తుండే. ఒకవేళ నేను డోర్ సౌండ్స్ చేసింటే ఇంకో 10,000 దాకా ఖర్చు వస్తుండే. వాళ్ళు బేర్ చేస్తుండేనో లేదో అది నాకు ఐడియా లేదు. సో డోర్ నాయిసెస్ ఎందుకు చేయలేదు అంటే లోపల సీలెంట్లు పోయినాయి. ఒకవేళ నేను మళ్ళీ సీలెంట్ వేసినా కానీ వాళ్ళు డ్రైవింగ్ ర్యాష్ చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు. కాబట్టి మళ్ళీ ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి అదే డోర్ నాయిసెస్ వచ్చిందనుకో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎట్లా అంటే మీరు ఫ్రాడ్ చేసిరు, ఇట్లా మోసం చేసిరు, ఇట్లా చేసిరు అని మాటలు వస్తాయి. దానికంటే ఆ పనికి నేను గ్యారంటీ ఇవ్వలేను కాబట్టి నేను చేయలేదు ఆ వర్క్. నేనుగానే మా వాళ్ళకు కూడా చెప్పలేదు అవసరం లేదు ఈ వర్క్ చేయకండి అని చెప్పేసి కామ్ అయిపోయినాను. అదొకటి. నెక్స్ట్ ఒక చోట రెస్టింగ్ది మర్చిపోయినారు, అది ఇంకొక రోజు టైం ఇవ్వన్నా అని చెప్పినాను. ఓకే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి కాదు అన్నాను కానీ కార్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కాబట్టి నా దగ్గరికి ఒకరొకరు 3 మంత్స్ 4 మంత్స్ కూడా పెట్టి నీట్గా కావాలి నీట్గా చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, మేము చేసిన వర్క్స్ ఏంటి చేయని వర్క్స్ ఏంటి క్లియర్గా చెప్పినాను కదా. చేసిన వర్క్స్కి గాను క్లచ్ సర్వీస్కి బ్రేక్ సర్వీస్కి 4 షాక్స్ మార్చినందుకు ఈ రేర్ ఎగ్జెల్ బీమ్ ఇప్పి పెట్టినందుకు నేను వేసిన సర్వీస్ ఛార్జ్ మొత్తము 7,000, బిల్ వచ్చేసి 70,000 అయింది. దీంట్లో మ్యాటింగ్ది తగ్గించేసినాను, తగ్గించిన తర్వాత స్పేర్స్కి అయిన అమౌంటే ఎక్కువ ఉన్నాయి. సో అన్న వాళ్ళు సింపుల్గా 70,000 గాను 60,000 ఇచ్చేస్తా అని అన్నారు. ఇప్పుడు దాంట్లో స్పేర్స్కి అయిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 63,000 ఉన్నాయి. అంటే ఇంకొక 3,000 నేనే నా చేతుల నుంచి వేసుకొని స్పేర్స్ ఫ్రీగా వాళ్ళకి ఇచ్చినట్లు అవుతుంది. నేను ఉండి అన్న చేయని దానికి నేను ఒక 1 రూపీ కూడా బిల్ వేయలేదు కదా, చేసిన దానికి కూడా వారంటీ ఉంటుంది, చేసిన దానికన్నా డబ్బులు ఇవ్వాలి కదా, మరీ తక్కువ ఎవరు తీసుకోరు, చేసిన పనికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా, చేసిన పనికి ఇవ్వాలి కదా అని చెప్పినాను. అరౌండ్ వాళ్ళకి ఒక 10 సార్లు చెప్పినాను, అన్న నేను సాటిస్ఫై కాలేదు. నేను ఆ బిల్లింగ్ ఆ కార్ బిల్లింగ్ అయిన రోజు నేను లేను, మా తమ్ముడు ఉన్నాడు, మా టీం అందరు ఉన్నారు, అందరినీ ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ వాళ్ళు డిస్కషన్ చేసి 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 నాకు కాల్ చేసి, అరౌండ్ నేను వేరే పర్సనల్ పని మీద ఉండే, ఆయన కానీ నాకు కూడా కాల్ చేశారు. నేను చెప్పిన వాళ్ళేమో నేను సాటిస్ఫై కాలే, నేను 10,000 తక్కువ ఇస్తా అన్నారు. అన్న దాంట్లో స్పేర్స్కి అయినదే 63,000, ఒరిజినల్ స్పేర్స్ వేయించుకున్నారు మీరు, ఇంకా మీరు చేయని పని కూడా నేను చేసింటే, మీరు చెప్పిన పని కూడా నేను చేయని పని కూడా చేసింటే ఒకవేళ బిల్ ఇంకా ఎక్కువైతుండే, అప్పుడు ఎలా పే చేస్తారన్న మీరు, నేను చెయ్యందే నాకు మంచిదైంది కదా అని చెప్పినాను.
అట్లా వాదించరు వాదించరు చాలాసేపు వాదించరు, నేను సాటిస్ఫై కాలే అన్నారు లాస్ట్కి. సరే అన్న, నువ్వైతే సాటిస్ఫై కాలేదు కదా, నేను గ్యారేజ్ పెట్టింది మా ఫ్యామిలీలో రెస్పెక్ట్ కోసం, సొసైటీలో రెస్పెక్ట్ కోసం పెట్టుకున్నాను. ఎట్లా అంటే ఖాళీగా ఇంట్లో ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని కూర్చొని తినొచ్చు నేను కూడా అందరిలాగే. నేను అట్లా ఉండొద్దు, ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉండాలా, మా పాస్ట్ జనరేషన్స్ అందరు అలానే చేసిరు, నేను అలా ఉండొద్దు, కష్టపడి పని చేయాలా, పని చేసుకొని ఇట్లా రెస్పెక్ట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గ్యారేజ్ పెట్టుకున్నాను. నాకు పైసలు ఇంపార్టెంట్ కాదన్న, నువ్వు సాటిస్ఫై కాలే కదా, నువ్వు ఆల్రెడీ 60,000 ఇచ్చినావు కదా, ఆ డబ్బులు మా తమ్ముడు నీకు రిటర్న్ చేసేస్తాడు, వెళ్ళిపో అన్న, నా గ్యారేజ్ దగ్గర ఒక 10 మినిట్స్ కూడా ఉండొద్దు, వెళ్ళిపో, నువ్వు సాటిస్ఫై కాలేదు కదా అని చెప్పినాను. అట్లెట్లయితుంది అని చెప్పి ఒక మళ్ళీ ఒక అర్ధగంట గంట సేపు వాదించి లాస్ట్కి 63,000 ఏమో డబ్బులు ఇచ్చేసి, మిగతాది నా దగ్గర అయితే డబ్బులు లేవన్నా ఇంకొక 3,000 ఉన్నాయి, అది డీజిల్ పోయించుకొని నేను ఇంటికి వెళ్ళాలని చెప్పారు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళు సాటిస్ఫై అవ్వడం అవ్వకపోవడం అనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఫస్టే ఆ మాట చెప్పంటే నేను కూడా లైట్ తీసుకుంటుండే, నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయకుంటుండే. వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత సాటిస్ఫై కాలే అని వేరే సాకు పెట్టి ఇంకో రీజన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం లేమా వాళ్ళని ఉన్న వాళ్ళని. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత కూడా నాకు కాల్ చేసిరు, నేను చెప్పిన ఇట్లా పార్ట్స్ ఇష్యూ ఏమైనా ఉంటే రా అన్న, నేను రీప్లేస్ చేసిస్తా, లేదా వారంటీ ఉంటే చేసిస్తా. కొత్త కొత్త కార్లు కొన్నవే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్తోనే రోడ్ల మీద ఆగిపోతున్నాయి ఇప్పట్లో, అట్లాంటిది పార్ట్స్ నేను ఎట్లా గ్యారంటీ ఇవ్వగలను? ఈవెన్ సేల్ చేసే వాళ్ళు ఇవ్వలేరు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వారంటీ ఇవ్వలేరు. సో ఏమంటే వాళ్ళు క్లెయిమ్ చేసి ఇంకో పార్ట్ రీప్లేస్ చేసి ఇస్తున్నారు అంతే, నేను చెప్పిన అది క్లియర్గా. అయినా కూడా నాకు నిన్న ఆల్మోస్ట్ ఒక నైట్ ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురేమో, అంటే కార్ ఒక్కరిదే అని నేను అనుకున్నా, కానీ అది మల్టిపుల్ పర్సన్స్ది కార్ అని నేను అనుకోలేదు, ముగ్గురు నలుగురు కలిసి కామెంట్ చేసారు ఫ్రాడ్, ఇట్లా చీటింగ్, మోసపోయినాము, న్యాయం కావాలి, అది కావాలి ఇది కావాలి. మీకు న్యాయం కావాలంటే నా దగ్గరకు వచ్చి కూర్చోండి, మీ బండికి ఏమైనా కంప్లైంట్ ఉంటే నేను చేసిస్తా. అవును టైం తీసుకుంటాము. ఇప్పుడు అక్కడ ఒక కార్ ఉంది, డెంటింగ్ పెయింటింగ్ కోసం వచ్చింది అన్న, అరౌండ్ 15 to 25 డేస్ అయింది అన్న మా దగ్గర కార్ తీసుకొచ్చి, రాజమండ్రి నుంచి వచ్చింది నా దగ్గరికి. ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి కదా, అందుకే పెట్టిండు. చేసినా కానీ సెట్ కాక ఇంజన్లు మార్చిన రోజులు ఉన్నాయి, అవి తెలియవు అట్లాంటి వాళ్ళకి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను చాలా పర్ఫెక్ట్గానే చేసినాను, కంప్లైంట్ నా నుంచి, నేను చేసిన పనిలో కంప్లైంట్ ఉంటే బండి ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు వరకు కూడా పోదు. నెక్స్ట్ పార్ట్స్ డిఫెక్ట్ ఉంటే దానికి నేనేం చేయలేను, దానికి క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ నేను ఇచ్చినాను. బయట ఎక్కడ ఇవ్వరు, 2,000 కిలోమీటర్స్ కానీ లేదంటే 1 మంత్ కానీ నేను ఇట్లా ఆప్షన్స్ ఇస్తాను, ఏమైనా ఉన్నా కానీ అప్పటి లోపలనే వస్తాయి, ఒకవేళ వచ్చినాయంటే క్లెయిమ్ చేస్తాం. అట్లా చేయలేనప్పుడు, నాతో మాట్లాడలేనప్పుడు, నాకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడలేనప్పుడు నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా రివర్స్లో వాళ్ళకి కామెంట్ చేయొచ్చు, వాళ్ళ కార్ నంబర్ ఫోటోస్తో సహా నేను పెట్టొచ్చు. ఆ రోజు ఒక 2 గంటలు 3 గంటలు నా కెమెరాలు రికార్డ్ అయినాయి అన్నమాట, వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది, ఆ వీడియో కూడా నేను పెట్టొచ్చు. ఏమంటే అది న్యూసెన్స్ అని చెప్పేసి నేను పెట్టట్లే. ఇది కూడా ఎందుకు పెడుతున్నానంటే నాకు కొంచెం హర్ట్ అయినా అనమాట వాళ్ళు పెట్టిన అనవసరమైన కామెంట్ల కోసం. అండ్ థ్యాంక్స్, చాలామంది సపోర్ట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా థ్యాంక్స్, మీ వల్ల నేను ఎదుగుతున్నాను. అండ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లకు, పాజిటివ్గా నా దగ్గరకు వచ్చే వాళ్లకు, పాజిటివ్గా వెళ్ళే వాళ్లకు, నా దగ్గరకు వచ్చే 10 మంది కస్టమర్స్లో ఐఎమ్ సాటిస్ఫైయింగ్ 8 మెంబర్స్. ఆ మిగతా ఇద్దరికి నేను ఫ్రీ సర్వీస్ ఇచ్చినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, అట్లాంటి వాళ్ళల్లోనే ఈ ఇద్దరు కస్టమర్లు కూడా.